కర్మ సిద్ధాంతం. ఒకరోజు హనుమంతుడు శ్రీరాముణ్ణి కలుసుకున్నాడు. తన మనసులో కదులుతున్న ఆలోచనల్ని విన్నవించుకున్నాడు. ప్రభు, ఒకవేళ నేను లంకకు వెళ్ళకపోతే నా జీవితంలో ఎంతో పెద్ద లోపం మిగిలిపోయేది. అన్నింటికంటే ముందు విభీషణుడి ఇంటిని నేను చూశాను. ఈ రావణ లంకలో సాధువులు కూడా ఉంటారా అనుకున్నాను. నేను లంకలో సీతాదేవిని వెతకలేకపోతే విభీషణుణ్ణి కలిసినప్పుడు ఉపాయం చెప్పాడు. నేను ఎంత ప్రయత్నించినా తెలియని విషయం లంకలో ఉన్న ఆ సాధువు ద్వారానే నాకు తెలిసింది ప్రభువు. బహుశా ఈ దృశ్యం చూపించడానికే ఇక్కడికి నన్ను పంపించారేమో. అశోక వాటికలో రావణుడు వచ్చినప్పుడు ఆయన క్రోధంతో కత్తి దూసి సీతమ్మను చంపబోతుంటే నాకు ఒక్కసారిగా దూకి ఆ కత్తిని లాక్కొని అతని తల ఖండించాలనిపించింది. కానీ మరుక్షణమే మండోదరి రావణాసురుని చెయ్యి పట్టుకుని ఆపింది. ఆ దృశ్యం చూసి నేను పులకరించిపోయాను. ఓ తండ్రి, మీరు ఎంత మంచి పాఠాన్ని నేర్పించారు. ఒకవేళ నేను సీతమ్మను రక్షించి ఉంటే నేను లేకపోతే ఏమయ్యేది అనే భ్రమ ఏర్పడేది. చాలామందికి నేను లేకపోతే ఎలా అనే ఇలాంటి భ్రమ ఏర్పడుతుంది. నాకు కూడా అదే జరిగేది. ప్రభు, మీరు సీతమ్మను రక్షించడమే కాదు, ఆ పనిని రావణుడి భార్యకే అప్పగించారు. సీతమ్మకు ఏమవుతుందనే చింత భయం నాకు తొలగిపోయాయి. అలాగే త్రిజట లంకలోకి కోతి వచ్చిందని చెప్పింది. నాకు త్రిజట కూడా ఒక గొప్ప సాధ్విని అనిపించింది. ఈ కోతి లంకను తగలబెడుతుందని చెప్పింది. కానీ మరి నా శ్రీరాముడు లంకను తగలబెట్టమని చెప్పలేదు కదా, ఎలా అని ఆలోచనలో పడిపోయాను. రావణాసురుడి సభలో నేను బంధితుణ్ణి అయితే ఎలా ఉంటుందో చూడడానికి బందీని అయ్యాను. రావణుడి సైనికులు నన్ను చంపడానికి వచ్చినప్పుడు నన్ను రక్షించుకోవడానికి నేను ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. కానీ దూతను చంపడం సరికాదని విభీషణుడు చెప్పాడు. నన్ను రక్షించడానికి ఈ ఉపాయం మీరే చేశారని నాకు అర్థమయ్యింది. ముందు విభీషణుణ్ణి నాకు చూపి నా భ్రమను తొలగించారు. సీతమ్మను రక్షించడానికి మండోదరిని నియమించారు. నన్ను రక్షించడానికి రావణుడి తమ్ముణ్ణి పంపించారు. ప్రభు, అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం, రావణుడు కోతిని చంపకూడదు కానీ దాని తోకకు నూనెలో ముంచిన వస్త్రాన్ని చుట్టి నిప్పు అంటించవచ్చన్నాడు. ఆ విధంగా లంకలో త్రిజట చెప్పిన మాట సత్యమైంది. లంకను తగలబెట్టడానికి నూనెను నిప్పు నూనెను ఎక్కడి నుంచి తీసుకురాగలను అనుకున్నాను. కానీ ఆ ఏర్పాట్లు కూడా రావణాసురుడే చేశాడు. ఆ రావణుడితో కూడా మీరు పని చేయించుకున్నప్పుడు నాతో చేయించుకోవడం పెద్ద విషయమేమీ కాదు అన్నాడు వినయంగా. అందుకే ఈ ప్రపంచంలో ఏది జరుగుతున్నా అది కర్మ సిద్ధాంతం ప్రకారమే, దైవ సంకల్పంతోనే. మనం కేవలం నిమిత్త మాత్రులమని గుర్తుంచుకోవాలి.